లోకేష్ బాబు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వచ్చిన యువగళం యాత్ర మొదలైన తర్వాత పాపం మా అనిల్లు అదే విధంగా మన కోవూరు ప్రసు ప్రసు అంటే ఎవరన్నా అనుకుంటారేమో ప్రసు మన కోవూరు ఎమ్మెల్యే ప్రసు రెచ్చి రెచ్చి పోయి మాట్లాడడం ఫస్ట్ అనిల్ గురించి మాట్లాడదాం బంగారుకొండ అనిల్ స్వీట్ బాయ్ నైస్ బాయ్ గుడ్ బాయ్ గుడికి పోయి ఛాలెంజ్ చేశాం నేను వారం ముందర ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళు గిళ్ళు వద్దు ప్రమాణాలు వద్దు అన్నా విన్నావా పోయావు సంతోషం వెళ్ళావు సంతోషం వెళ్ళావు గుడ్ ఎట్టు ప్రమాణం చేయాల దేవుడు ఆడున్నాడు అనుకో వెనక గుళ్ళో ఇటు ప్రమాణం చేస్తావా ఇటు ప్రమాణం చేస్తావా ఇటు ప్రమాణం చేసి నాకేం సంబంధం లేదు ఆయన వినబల్లా వెంకటేశ్వర స్వామి వెనక ఈరోజు నేను అడుగుతున్నా గుళ్ళోకి పోయేది కుర్చీలు వేసుకునేది మీ సైన్యం మొత్తం గుళ్ళు ఆవరణలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడతావా రాజకీయ ప్రెస్ మీట్ బుద్ధి ఉందా బుద్ధి ఉందా అని అడుగుతున్నా గుళ్ళంటే మీకంత అలసైపోయిందా గుళ్ళంటే మీకంత లెక్కలేనితనం అయిపోయిందా అని అడుగుతున్నా బుద్ధిలా బయటకు వచ్చి పెట్టు రోడ్లో పెట్టు నీ ఇంట్లో పెట్టు ఆఫీస్లో పెట్టు ఎవరొద్దంటారు గుళ్ళైందా కూర్చొని మాట్లాడేది రాజకీయం సరే నాకు సంబంధం లేదు అన్నాం ఆస్తులతో నేను అడుగుతున్నా ఏమయ్యా నెల్లూరులో నువ్వు మంత్రి అయిన తర్వాత బి చిరంజీవి ఎవరు ఇదిగో బి చిరంజీవి ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ కాదు ఈ డాక్యుమెంట్ నీలాగా ఊరికే ఇట్ట చూపించి లోపల పెట్టుకోను ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వాళ్ళకి ఇక్కడ అందరికీ కూడా వాట్సాప్లో వెళ్ళం ఈ ప్రెస్ మీట్ కాగానే ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వారికి అందరికీ వాట్సాప్లో వెళ్ళం ఈ బి చిరంజీవి అనే వ్యక్తి ఈ మనిషి కాదా చెన్నైలో నీకు పరిచయం లేడా ఈ బి చిరంజీవి పెళ్లికి వైజాగ్లో నువ్వు వెళ్ళలేదా మంత్రిగా ఉన్నప్పుడు ఆ మంత్రి కాకముందరో రెండు రోజులు నువ్వు చెన్నైలో వాళ్ళ పెళ్లి కోసం వెళ్ళలేదా నీకు సంబంధం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ఎందుకు దేవుళ్ళు గుళ్ళుకు పోయి ప్రమాణాలు చేయడం అవసరమా ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక 1% చెప్తే ప్రతి ఒక్కరూ తప్పు చేసేవాళ్ళే ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానో తెలుసో తప్పు చేయడం సహజం అవి గుళ్ళల్లో ప్రమాణాలు చేస్తారా సరే బి చిరంజీవి నీకు తెలియదు ఒక డాక్యుమెంట్లో చూపించా సరే బాగానే ఉందబ్బా నువ్వు చెప్పిందే దేవుడి దగ్గర నువ్వు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం వీడెవడో పి నాగరాజ్ ఎవడు అదే డాక్యుమెంట్లో ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఇదే డాక్యుమెంట్లో పి నాగరాజు ఎవరు అని అడుగుతున్నా ఇట్స్ యాక్టింగ్ ఫనీ యా ఇదిగో పి నాగరాజు ఎవరు ఈ పి నాగరాజు ఎవరు అని అడుగుతున్నావు నీ పిఏ కాదా పి నాగరాజు సన్ ఆఫ్
కాశయ్య ఎన్టీఆర్ నగర్ నెల్లూరు నీ పిఏనా కాదా అని అడుగుతున్నా. అంటే చిరంజీవులు బి చిరంజీవులు అనే వ్యక్తి ఫస్ట్ నేమ్, మూడో నేమ్ విట్నెస్ సంతకం పి నాగరాజు. విట్నెస్ నీకు సంబంధం లేదని ఇప్పుడు చెప్తావా? నీ పిఏ విట్నెస్ బి చిరంజీవి పేరుతో డాక్యుమెంట్, నీ మనిషి, వాడి పెళ్ళికి కూడా వెళ్ళేవు నువ్వు అని కూడా నేను మనవ్ చేస్తాను. ఎవరికి అబద్ధాలు చెప్తున్నాం అనిల్? ఎందుకు చెప్తున్నాం అనిల్? అవసరం ఏంది గుళ్ళకి వెళ్ళేదానికి? ఇది పచ్చి అబద్ధం కాదా వెంకటేశ్వర స్వామి ముందర అని అడుగుతున్నా. పచ్చి అబద్ధం కాదా వెంకటేశ్వర స్వామి గుళ్ళో నువ్వు చేసిన ప్రమాణం? ఇది తప్పని నేను రుజువు చేస్తున్నా. ఈడిచ్చిన డాక్యుమెంట్లు నాయి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ నంబర్ ఉంటే ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా ఆ డాక్యుమెంట్ని మనం చూడవచ్చు. సరే, అది కూడా పెడదాం నీ పిఏకి సంబంధం లేదన్నావు. సరే, ఇంకొక ఆస్తి, ఇది ఈసీ కాపీ, కావాల్సిన చాలా దగ్గరైన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి కూడా నేను చెప్తా. ఓకే.